వైనాడ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ వెంట ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అంతకుముందు నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి రాహుల్ భారీ ర్యాలీగా వెళ్లారు. వరుసగా రెండోసారి వయనాడ్ నుంచి ఎంపీగా రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. ఎన్నికల భారత ఆత్మ కోసం పోరాటమన్నారు రాహుల్ గాంధీ. అన్యాయ శక్తుల నుండి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే పోరాటమని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఈ యుద్ధం గెలిచే వరకు విశ్రమించబోనన్నారు. ఈ సుందరమైన భూమి 2024 లోక్సభకు మరోసారి నామినేషన్ దాఖలు చేస్తున్నానన్నారు. వయనాడ్ ప్రజలే తన కుటుంబం అన్నారు. గత 5 సంవత్సరాలుగా చాలా నేర్చుకున్నా అని, వారి ప్రేమ ఆప్యత సంపాదించా అని అన్నారు రాహుల్.